హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సారిన మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆన్పేస్ అండ్ ఆన్పేస్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మొత్తం మూడు రకాల అప్డేట్స్ అయితే కవర్ చేసుకుందాం ముందుగా మనకి మాటి డిగామో సార్ యొక్క లైవ్లోకి మన యాన్సర్ వచ్చి ఒక లైవ్ కామెంట్ పెట్టడం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా మనకి నిన్న జరిగిన జూలీ మేడం అలాగే మైకిల్ విలియమ్ సార్ అప్డేట్ కూడా మాట్లాడుకుందాం వీడియోకి మీకు కొంచెం ఇంట్రెస్ట్గానే ఉండిపోతుంది వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అలాగే వీడియో అనేది పూర్తిగా చూడండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఆన్సర్ ఏం అనేది మనం ఇక్కడ చూసినట్టయితే ఓ ట్రాకర్ ఇస్ ఎస్ సో హార్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది అంటే ఓ ట్రాకర్ అనేది చాలా వేడిగా ఉంటుంది ఇది మన టెక్టిన్ ద్వారా ఒక స్టాండర్డ్గా తయారు చేయబోతున్న ఒక ట్రాకింగ్ ప్రోడక్ట్ ఇది మీకు ఓ కనెక్ట్కి ఏమాత్రం కూడా తీసుకోదు అంటే మనం ఏమనుకున్నాం ఓ కనెక్టే ప్రజెంట్ ఉన్న అన్నిటికన్నా బెస్ట్ యాప్ అనుకున్నాం అలాగే మనకు రానున్న రోజుల్లో అంతకన్నా బెస్ట్ యాప్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మనం నిన్న మాట్లాడుకుందాం కదా మనం కేవలం ఓ కనెట్తోనే కాదు ఇంకా చాలా రకాల ప్రోడక్ట్తో మనమైతే గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కబోతున్నాయి ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ మనం తెచ్చే ప్రతి ప్రోడక్ట్ మార్కెట్ డిస్ట్రక్టివ్ ప్రోడక్ట్స్ అనే మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట కాబట్టి ప్రతి ప్రోడక్ట్ మనకు అవసరమే ఇది కూడా మనకి చాలా త్వరలోనే వస్తుంది అలాగే మీకు ఓ ట్రాకర్ అనేది చెప్పాలంటే సింపుల్గా ఇది ప్రతి మనిషి యొక్క ఐపీ అడ్రస్ని ట్రాక్ చేస్తుందని మన వెబ్సైట్ ఎవరైనా చూసే వాళ్ళు ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తుంది అలాగే ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది కూడా మొత్తం ట్రాక్ చేస్తుంది ఇంకా దీని గురించి ఏమైనా క్లారిటీ కావాలంటే కింద కామెంట్స్ పెట్టండి సపరేట్గా దీని గురించి సబ్జెక్ట్ చేద్దాం ఓకే ఫౌండర్స్ అలాగే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే ఫౌండర్స్ మనం నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే మనకు మైకిల్ విలియమ్స్ అండ్ జూలీ మేడం వెబినార్ జరిగింది నేను రాత్రి నిన్న మార్నింగ్ జరిగింది ఇది దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన ఆన్ పేస కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అదేవిధంగా బయట ఐటీ కంపెనీలో చేస్తున్న ఎంప్లాయీస్కి చాలా రకాల తేడాలు అనేది ఉంటాయి వారితో మనం కంపారిజన్ చేసుకోకూడదు ఎందుకంటే మన ఎంప్లాయీస్ ప్రతి పనిని మనసు పెట్టి అదేవిధంగా పగలు రాత్రి తేడా లేకుండా చాలా ఇష్టంతో చేస్తారు ఎందుకంటే వారిని ప్రజల్ని అట్రాక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం వారు చాలా సంతోషంగా ప్రపంచంలో లేని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి ఒక గర్వంతో మన ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు బట్ బయట కంపెనీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా పని చేసేటప్పుడు త్వరగా చేసుకొని వెళ్ళిపోదాం అది ఎలా ఉన్నా పర్వాలేదు ముందు ఏదో రకంగా పని ఫినిష్ అయింది కదా అని చెప్పి తొందరపాటులో సరిగ్గా ప్రోడక్ట్స్ తయారు చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు వారికి మనకు అసలు ఎటువంటి పొందనా లేదని మనకి మైకిల్ విలియమ్ సర్ అయితే చెప్పడం జరిగింది అదే ఫౌండర్స్ మనకి ఇంకోటి మనకు న్యూస్ ఏంటంటే ఇది నేను చెప్తుంది చార్ట్ జీబీట్ గురించి చాలామంది అయితే నా కింద కామెంట్స్ పెడుతున్నారు చార్ట్ జీబీట్ తోపు చార్ట్ జీబీ తురుము అని మనకి నిన్న చార్ట్ జీబీట్ అయితే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయింది అది కూడా మన గవర్నమెంట్ అయితే ఒక పరిస్థితి అయితే పెట్టింది చార్ట్ జీబీటీకి ఆ ఎగ్జామ్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది అనమాట ఈ ఎగ్జామ్లో వంద మార్కులకి యాభై నాలుగు మార్కులు నాలుగు మార్కులు మాత్రమే వచ్చింది ఎనభై మార్కులు మినిమం రావాలి కాబట్టి దీంట్లో మనకి చార్ట్ జీబీటీ అయితే ఫెయిల్ అయింది ప్రోడక్ట్ లో ఏదో ఒక బ్యాక్ షాప్ ఉంటుంది ఫౌండర్స్ ప్రతిదీ రాగానే అది సక్సెస్ అయిపోదు అలాగే చార్ట్ జీబీటీ మీకు చాలాసార్లు చెప్పిన అదే నిర్ణయం వచ్చిన వచ్చింది ప్రోడక్ట్ ఏం కాదు అది దాదాపు ఒక ఎనిమిది పది సంవత్సరాలు బట్టి తయారు చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇంకా దాంట్లో బగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం తొందర పడద్దు తొందరపడకుని ఉంటే అనేది జరుగుతాయి ఒకే ఫౌండర్స్ మనం ఇంకా ఆయన నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే కేవలం ఈ రెండు నెలల్లోనే మనం చాలా రకాల అద్భుతాలు అయితే చేశాము ముందుగా మనం బుజ్ కలీఫా మీద యాడ్ ఈ రెండు నెలల్లో దాదాపు ఎనిమిది సార్లు పైన అదే అదేవిధంగా దుబాయ్ మెట్రో స్టేషన్ని మనం పది సంవత్సరాలకి లీజుకి తీసుకున్నాము అంతేకాకుండా మనం బెస్ట్ మూమెంట్ ఈవెంట్స్తో ఒక సంవత్సరం పార్ట్నర్షిప్ తీసుకున్నాము అంతేకాకుండా ఉమెన్స్ సమిట్లో మనకంటూ ఒక ప్రథమ పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాము ఆ సబ్మిట్ జరిగేదానికి మనమైతే ప్రథమ పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాము ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతి దాంట్లో ప్రపంచంలో ఏ కంపెనీ చేయని విధంగా ఒక కొత్త రకం ట్రెండ్ అయితే సృష్టిస్తుంది మార్కెటింగ్ రంగంలో అంటే మార్కెటింగ్ మనం చేసే దాంట్లో ఒక కొత్త రకం ట్రెండ్ అనేది సృష్టిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్క కస్టమరు రీసేలరు మన కంపెనీ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంచుతారు అంటే ఎప్పుడైనా సరే ఏంటి ప్రోడక్ట్స్ అనేవి అనేది చెక్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈరోజు కాబట్టి రేపైన వారందరూ మన దగ్గరికి రావాల్సిందే వారందరూ వచ్చినప్పుడు మన ఫౌండర్స్ కింద వారు జాయిన్ అవ్వాల్సిందే అని కూడా మనకిక్కడ మైకిల్ విలియమ్స్ సార్ చెప్పడం జరిగింది ఎంతమంది జాయిన్ అయినా సరే ప్రజెంట్ మన కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ మన కంపెనీ మనకి ప్యాకేజ్ తీసుకున్నప్పుడు షేర్ చేస్తుంది కాబట్టి మీరు ఫౌండర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఉదాహరణకి మనకిక్కడ ఓకట్ అనేది కే క్వాలిటీతో అదేవిధంగా హెచ్డి ఆడియోతో డెబ్బై ఆరు వేల మంది అటెండిస్తో ఒకేసారి వచ్చే విధంగా మనమైతే ఈ వీడియో కాన్ఫరెన్స్ టూల్ని తయారు చేసాం కానీ ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి టూల్ అయితే ఇప్పుడు దాకా లేదు కేవలం ఇరవై వేల మందితో ఉన్న జూమ్కే చాలామంది అయితే ఎడిట్ అయ్యారు అలా అటువంటిది మన ప్రొడక్ట్ మన ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎడిట్ అవుతారనేది మీరు గమనించండి అని ఇక్కడ మనకి మైకిల్ విలియమ్ సరే చెప్పడం జరిగింది ఒకటి ఫౌండర్స్ మనకి ఓకనట్లో డేటా కొంచెం అవుతుందనే ఒక్క చిన్న కంప్లైంట్ తప్ప ఇంకా దాంట్లో పెట్టి చూపించడానికి అసలు ఏ కంప్లైంట్ అనేది మీకు అక్కడ కనబడదు ఓకనట్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు డేటా కొంచెం కన్జ్యూమ్ అవుతుంది అది కూడా ఫ్యూచర్లో చే మనకి స్టెబుల్ చేస్తారు అది తప్ప మిగతా అన్ని ఫీచర్స్ అసలు నిజంగా ప్రపంచంలో ఎక్కడ లేని ఫీచర్లు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే మనం ఏదైనా దాంట్లో వీడియో హోస్ట్ కూడా ప్లే చేయొచ్చు ప్లే చేసినప్పుడు కూడా చాలా తేలిగ్గా దాంట్లో అయితే ప్లే అవుతుంది అదేవిధంగా దానికి క్వాలిటీ సౌండ్ క్వాలిటీ అనేది చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మళ్ళీ నేను సపరేట్గా చెప్పదలుచుకోలేదు చేస్తే మీకు కూడా తెలుస్తుంది అదేవిధంగా మనం మనకున్న ఈ బిజీ లైఫ్లో అంటే మనకున్న ఈ బిజీ లైఫ్లో మన ఫ్యామిలీతో ఏదైనా మంచి టైం స్పెండ్ చేద్దామంటే కుదరదు అదేవిధంగా ఏదైనా ఊర్లు మనం సరదాగా టూర్స్ చేద్దామన్నా కుదరదు ఎందుకంటే మనం పొద్దు నుంచి రాత్రి దాకా పని చేస్తూ ఉండాలి ఫౌండర్స్ ఇక్కడ మనం బయట పనులు చేసినా మీరు బిజినెస్ చేసినా లేకపోతే మీరు ఒకరి కింద పని చేసినా సరే దాదాపు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మీరు పని చేస్తున్నారు కాబట్టి మీకు కేవలం పడుకునే సమయం ఉంటుంది కొంతమందికి అది కూడా ఉండదు కానీ మన ఆన్ ఆన్ ప్యాస్ అనేది వచ్చిన తర్వాత మనకి తప్పకుండా ప్రతి ఒక్కరికి టైం ఫ్రీడమ్ ఇస్తుందని మన యాసర్ ఎప్పుడో చెప్పడం జరిగింది టైం ఫ్రీడమ్ అంటే ఇక్కడ మనకి మన ఇష్టం మన మొబైల్ మన చేతులు ఉంటే చాలు అది కూడా మనం ఆటోమేటిక్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు మన ఆన్ ప్యాసు వర్క్ చేయకుండా మనీ ఇస్తుంది కాబట్టి మన ఆన్ ప్యాసుకి ఇంత పేరు అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్ ప్యాస్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చేయాల్సిన పనులు ఈజీగా మొబైల్లోనే చేసుకోవచ్చు మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అలాగే టూర్స్ వేస్తూ మీరు మనీని సంపాదించుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ మైకిల్ విలమ్ సార్ చెప్పడం జరిగింది చాలా గొప్ప విషయం అని కూడా మనకి తెలుసు అదేవిధంగా చాలా కంప్లైంట్స్లో ఎంప్లాయీస్ని ఎలా చూస్తారంటే వారికి తలకమించిన పని అప్పచెప్పి వారి మైండ్ తినేసి వారిని మెంటల్గాను అదేవిధంగా ఫిజికల్గాను కూడా బలహీనులుగా మారుస్తారు దీని నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది ఫ్రెండ్స్ మా ఫ్రెండు హైదరాబాద్ అయితే వెళ్ళాడు మన ఐటీలో జాయిన్ అయ్యాడు అనమాట ఇప్పుడు పాండమిక్ టైం వచ్చింది కదా చాలామందిని ఉద్యోగులైతే తీసేస్తున్నారు మా వాడు కొంచెం యావరేజ్ స్కిల్ అనేది ఉంది దాంట్లో దానివల్ల ఏం చేస్తున్నారంటే నీది యావరేజ్ స్కిల్ కాబట్టి నీది పనులుంచి తీయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట అదేంటి నేను ఈ రెండు సంవత్సరాలు బట్టి మీ గురించి కష్టపడి చేస్తున్నానంటే ఇవన్నీ వాళ్ళకి అనవసరం బాగుంటుంది వాళ్ళకి కావాల్సినప్పుడు ఎంప్లాయీస్ కావాలి వద్దనుకున్నప్పుడు ఎంప్లాయీస్ని తీసేస్తారు బయట ఐటీ అలాగే ఉంది మీకు కావాలంటే మీకు తెలిసిన ఐటీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఉంటే అడగండి మీకే ఐడియా వస్తుంది స్కిల్ బాగా ఉన్న వాళ్ళు మాత్రమే ఐటీ ఎంప్లాయీలో బతుకుతున్నారు కొన్ని యావరేజ్ పర్సన్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు వారందరూ మన కంపెనీ కంపల్సరీ మన ఆండ్ప్రదేశ్లోకి రావాల్సింది అలాగే మా ఫ్రెండ్ ఆల్రెడీ నేను ఆరు నెలల ముందే ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వడం జరిగింది ప్రతిసారి నాకు ఫోన్ చేసి బాగుంది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని కూడా మనకి నాకు చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే ఫౌండర్స్ కాబట్టి ఏది జరిగినా సరే మన మంచికే అని అనుకోవాలి ఇక్కడ మనం ఎందుకంటే బయట ప్రొడక్ట్స్ని చూసి చూసి అలవాటు పడిపోయి మన రాగానే అలా ఉంటుందంటే ఉండదు కానీ కొంచెం కొంచెం మనం చెక్ చేస్తూ ఉంటే బయట ప్రోడక్ట్స్ మించి మన ప్రొడక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి మనం చాలా గర్వపడాల్సిన విషయం ప్రతి ఒక్క ఫౌండర్స్ మీరు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండండి మేము పెట్టే వీడియోస్ మీ గురించే కష్టపడి ప్రతి దాంట్లో తీసుకొని మరి చేస్తున్నాము కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇలా సపోర్ట్ చేస్తేనే మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా వీడియోలు చేయాలని ఉంటుంది ఇంకా ఓ ట్రాకర్ గురించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టిన బట్టి ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే మినిమం ఒక యాభై కామెంట్స్ ఓ ట్రాకర్ గురించి చెప్పండి అంటే నేను కంపల్సరీ దాని గురించి కూడా చిన్న వీడియో అనేది చేస్తాను ఓకే ఫౌండర్స్ మీకు ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలకు సారీవనం తెలుగు ఛానల్ మరో కొత్త అప్డేట్లో